अस्मत् गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः भगवद्गोष्ठी की दासोहम श्रीमती पद्मजा गारी की दासोहम समर्पिंचुकुंटू वीर सायिंचिन तिरुवायमजि 9వ పత్తు 3వ పదికమైన ఊరాయిరం పాశురాలు పునశ్చరణగా అడియేన్ గ్రహించినది క్లుప్తంగా మన ఇతి రాజనాథవల్లి గోష్ఠిలోని అందరితో పంచుకునే నా ఈ చిన్న ప్రయత్నంలో తప్పులను దోషాలను మన్నించ ప్రార్థన అడియేన్ శ్రీరంగ సునీత రామానుజదాసి గత తిరువాయిమొజి పండై నాళాలై పాశురాలలో ఆ పరమాత్ముడి భోగపాకత్వర గురించి అర్థం చేసుకున్న స్వామి నమ్మాళ్వార్లు స్వయంగా ఆ స్వామియే ఆళ్వార్లే నాకు మీతో ఉన్న సహజ సంబంధం అనుగా నిరుపాధిక సకలవిధ బంధుత్వము కారణంగా మీ సర్వ అభిష్టాలని తీరుస్తాను అని తెలిపినప్పుడు తృప్తులై ఆళ్వార్లు ఆ స్వామి తమ నైత్యాన్ని చూడకుండా తమని అనుగ్రహించి ఆదరించినందుకు ఆనందంతో ఆ స్వామి యొక్క వాత్సల్యాన్ని శీలగుణాన్ని తిరువాయిమొజి ఊరాయిరంలో అనుసంధిస్తున్నారు. మొదటి పాశురంలో ఆళ్వార్లు వారి మనసులో చెప్పుకుంటున్నారు ఏమనంటే సప్త లోకాలని అనేక రకాలుగా కాపాడే ఆ అచింతన్యుడికి అనేక తిరునామాలు ఉండి ఒక్కొక్క తిరునామము ఒక్కొక్క విధంగా ఈ లోకాలన్నిటినీ మనని రక్షిస్తూ ఉంటుంది. ఇన్ని పవిత్రమైన తిరునామాలలో శ్రీయపతి యొక్క ఓం నమో నారాయణాయ అనే ఒక్క తిరునామం చాలు మనని అన్ని విధములా రక్షించటానికి అంటూ వారు మనసుకి చెబుతున్నట్లుగా మనకి ఆ నారాయణ మంత్ర వ్యాపకత్వాన్ని అర్థాన్ని ఉపదేశించారు స్వామి నమ్మాళ్వార్లు. రెండవ పాశురంలో ఆ శ్రీవత్స వక్షసుడే ఈ సువిశాల జగత్తుని సృష్టించాడు. అతనే ప్రళయకాలంలో లోకాన్ని మింగి తిరిగి బయటకు తెచ్చిన కమలనాథుడు. అతనే సహ బ్రహ్మ సహ ఇంద్ర సహ రుద్ర అవనే అవను 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 అంటూ ఈ లోకాలని త్రివిక్రముడై కొల్చినవాడు, ఈ లోకములో సమస్త వస్తు సముదాయం అతడే అంటూ ఆ పరమాత్ముని వ్యాపకత్వాన్ని ఆయన దీవెనల వల్లనే అర్థం చేసుకోగలిగానని చెబుతున్నారు. మూడవ పాశురంలో అరిందన వేద అంటూ ఆ శ్రీమన్నారాయణుని వ్యాపకత్వం గురించి తెలుసుకోవటం అశక్యమైనది. అటువంటి దుర్లభమైన క్లిష్టమైన నారాయణతత్వం గురించి మన వేదాలు తెలుసుకున్నాయి. పరాత్పరుడి గురించి వేద ప్రతిపాద్యుడు ఆ స్వామి అంటూ తెలుసుకున్న వారందరూ అనగా పరాశర వ్యాస వాల్మీకాది ఋషులు అరియే వణంగి అన్నట్టు ఆ శ్రీహరికి నమస్కరించి అర్చించి అతనే ఈ సంసార సాగర విశాల కరాలకారమనే జన్మవ్యాధికి తీర్చే దివ్యౌషధంగా గుర్తించారు. తెలుసుకోవడానికి దుర్లభమై తెలిసినా స్వీకరించాలి. ఇంత అర్థం కావడానికి కష్టమైన విషయమైన ఆ శ్రీమన్నారాయణుని గురించి సంపూర్ణంగా తెలుసుకోగల సదవకాశం భక్తవత్సలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కృప వలన నాకు లభించింది అంటున్నారు. నాలుగవ పాశురంలో ఆళ్వార్లు పెరుందేవర్ అనగా గొప్ప దేవతలైన అస్పృష్ట సంసార గంధం అనేది ఏమాత్రం అందని నిత్యసూరులు ఆ శ్రీకృష్ణ పరమాత్మని పదే పదే పలవరిస్తుంటారు. అట్టి ఆ భక్త సులభుడిని నల్లని మేనుకలవాణిని దీప్తివంతుడిని దివ్యమైన కాంతి కలిగిన తేజోమూర్తిని శ్రీ వైకుంఠపురంలో నీకు స్థానమిచ్చే ఆ కన్నన్ని క్షణమైనా మరవకే ఓ మనసా అంటూ తమ మనసుకి నచ్చ చెబుతున్నారు శ్రీ నమ్మాళ్వారు. ఐదవ పాశురంలో తులసీమాల విష్ణు స్వరూప నిరూపము. తులసి ఆ పరమాత్ముడిని చేరాక ఆయన ధరించాకనే వికసిస్తుందంట, పుష్పిస్తుందంట. అట్టి తులసీమాలని ధరించిన ఆ గోవిందుడు అసమానుడు. సాటిలేని అట్టి శ్రీకృష్ణ పరమాత్మని అప్పుడప్పుడు నైత్యానుసంధం చేసినప్పుడు ఒకవేళ ఎప్పుడైనా నేను విడిచిపెట్టు అంటే కూడా వదలకే ఓ మనసా, అతనిలో లీనం కావటమే నీ కర్తవ్యం అంటూ ఆళ్వార్లు తమ మనసుకి మనకి నచ్చ చెబుతున్నారు. ఆరవ పాశురంలో పిరాట్టి వైభవాన్ని పిరాట్టిమార్లని వదిలి ఉండలేని ఆ స్వామి అభినివేశంని ప్రేమని వర్ణిస్తూ ఆ ప్రభువు అమ్మవారి అందమైన భుజాలతో సంశ్లేషిస్తుంటాడని
అసురుల్ని ఎలా సంహరించాలా అని ఆలోచిస్తుంటాడని, దేవతలంతా అమృతం కోసం ఆ స్వామిని ఆశ్రయిస్తే అమృతం అనే నెపంతో లక్ష్మీదేవిని నిత్యము తన వక్షస్థలంపై వసింపచేసుకోవడం కోసం ఆ కడని చీకాడంట. అద్వేషం అభిముఖం ఫలప్రాప్తి వరకు కష్టపడేది ఆ పరమాత్మని. పిరాట్టి మారలనే జీవాత్మ స్వరూపాన్ని పొందడం కోసం పరమమైన ఆత్మ ఆ శ్రీమన్నారాయణుడు ఎంత కష్టపడుతున్నాడో కదా అంటూ ఇలా జీవాత్మ పరమాత్మ సంబంధం గురించి ఆళ్వారు మనసు శిథిలమైపోతూ ఉందంట. ఏడవ పాశురంలో హిరణ్యకశిపుని సంహరించటానికి శేర్పాలు కండ చక్కరయం పోలే అన్నట్లు పాలలో పటిగబెల్లం ఎలా అయితే కరిగిపోతుందో అలా సింహరూపము నరుని రూపము ఒకదానితో ఒకటి అమిరిపోయి ఉన్నట్టి నరసింహస్వామి బలిష్టమైన దృఢమైన శరీరం ఆళ్వార్లు మనసులో స్థిరంగా నిలిచిపోయి ఉందంట. తన వాడి అయిన గోర్లతో ఆ రాక్షసి గుండెల్ని చీల్చి చెండాలిన ఆ నరసింహస్వామి నిత్యవాసం చేసే ప్రదేశం మాఘవైకుంఠము. అట్టి ఆ వైకుంఠపురాన్ని చూడాలని నా మనసు రాత్రింబవళ్ళు తహతలాడుతోంది, కోరుకుంటుంది అంటూ చెప్తున్నారు ఆళ్వార్లు. ఎనిమిదవ పాశురంలో ఆ వైకుంఠం చూడాలంటే శరీరంతో చూడలేము, కానీ దుష్కర్మలని సత్కర్మలని అంటే మన పుణ్యపాపాలని రెండింటిని సమూలంగా నశింపచేసి ఆత్మ ఈ శరీరంతో మళ్ళీ కలవకుండా ఉజ్జీవింపచేసే స్వామి శ్లాఘ్యమైన ఈ భూమిపైన కీర్తివంతమైన పర్వతం అయిన తిరుమలై మీద తిరువెంకటగిరి మీద నింద్ర తిరుక్కోలంలో ఆ వెంకటేశ్వరుని రూపంలో మనకి దర్శనం ఇస్తున్నారు అంటూ శరీరంతో చేరటము వీలు లేని పరమపదం ఎందుకు, ఈ శరీరంతోనే చేరగలిగే తిరుమల ఉండగా అని తిరుమలకు పరమపదమునకు వ్యత్యాసం లేదంటున్నారు స్వామి నమ్మాళ్వార్లు. తొమ్మిదవ పాశురంలో ఓ స్వామి, నిన్ను పూజించటానికి నీ వల్ల ఉజ్జీవించటానికి మంచి గొప్ప పుష్పాలని పవిత్ర జలాలని దీపము ధూపము తెచ్చి నీకు కైంకర్యము చేసి నిన్ను ఆశ్రయించి తరిస్తాను. నా ఈ భావంతో నేను సంపృతులు అవుతావని నాకు తెలుసు. ఓ శేషశయన, ఇలా నీ పాదపద్మములను ఎలా స్తుతించి ఆరాధించాలో కూడా తెలియటం లేదు స్వామి. అయినప్పటికీ నీ సౌశీల్య గుణాన్ని పూర్తిగా అనుసంధించలేకపోతున్నానయ్యా, నిన్ను స్తుతించే ప్రకారం తెలియటం లేదయ్యా అంటూ నైత్యానుసంధానం చేస్తున్నారు. పదవ పాశురంలో చక్కని తామర తూడు కల తామర పుష్పం నుండి పుట్టిన బ్రహ్మ నీ తిరునావియందు వాసం చేస్తూ అనునిత్యము నిన్ను ఆశ్రయించుకుని ఉన్నాడు. ప్రకాశవంతమైన గొడ్డలి ధరించిన ఆ పరమశివుడు నీ శరీరంలో భాగమై నిన్నే ఆశ్రయించుకుని ఉన్నాడు. దేవతలు నిత్యసూరులు నీకు దాసులై ఆశ్రయించి ఉన్నారు. అట్టి నీ శీలగుణాన్ని నిన్ను ఆశ్రయించి సేవించి నేను కూడా ప్రతిరోజు కీర్తించి తరిద్దామనుకుంటున్నాను స్వామి. అట్టి నిన్ను ఏమని కీర్తించనయ్యా అంటున్నారు. పదకొండవ పాశురము ఫలశ్రుతి గురించి. ఈ పాశురాలు చదివితే మనకి ఏమి ప్రాప్తిస్తుంది అంటే, నిరవధిక శీల గుణ సంపన్నుడైన శ్రీమన్నారాయణుని అందమైన పాదపద్మములను గురించి గొప్ప సౌందర్యము కల తిరుకురుకాపురికి స్వామి అయిన శ్రీమత్ శఠకోపమునులు అనుగ్రహించిన 1000 పాశురములలో ఈ 10 పాశురాలకి దగ్గరైన వారు, అనగా కంటత్తా చేసి సేవించినా అర్థం తెలిసి సేవించినా అర్థం తెలియక సేవించినా వైకుంఠ ప్రాప్తి సహజంగానే అంటే పిత్రార్జితం సక్రమించినట్లుగా మనకి పరమపదము ప్రాప్తిస్తుంది. ఆళ్వార్ ఎంబెరుమాన్ జియ్యర్ ఆచార్య తిరువడిగళే శరణం.